ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని పైతర కాంగ్రెస్ నాయకులు వెలకన్న ఎల్లేశమన్నారు. కొల్చారం మండలం పైతర ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన పోతుల రవి సంధ్యారాణి దంపతుల కూతురు భానుశ్రీ మొదటి పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోని 160 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామానికి చెందిన నాయకులు ఎల్లేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని, తాను చదివిన పాఠశాలలో తన కూతురు పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయటం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నూట 60 మందికి బుక్స్ డెలివర్ చేయడం, ఇల్లు డెలివర్ చేయడం, అది అంగన్వాడీ స్కూల్లో 5000 మందికి పంచాలు బలపాలు చేయడం, అదేవిధంగా ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మానుశ్రీ కూడా అంత పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ విధంగా స్కూళ్ళ ఆమె పుట్టినరోజు సందర్భంగా పలకలు బలపాలు బుక్స్ డెలివర్ చేయడం చాలా గర్వకారం. ఆమెంత పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.